దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ ఉదయకాల శుభములు మీకు తెలియచేస్తున్నాను ఈ అనుదిన ధ్యానముల ద్వారా మీతో మాట్లాడుట సంతోషము నేటి మన ధ్యానము కొరకు ఏర్పరిచిన వాక్యము అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిది ఐదవ వచనము ధ్యానాంశము సర్పము పాపము అపోస్లైన పౌలు యొక్క చేతులను పట్టుకొని వేలాడిన సర్పము భయంకరమైన విషము కలది అది నల్లత్రాసు కంటే విషముతో కూడినదని తెలియపరచబడుచున్నది యష్యా ఇరవై ఏడు ఒకటిలో కూడా ఈ తీవ్ర సర్పమైన మకరము వంకర సర్పమగు మకరమును గూర్చిన ప్రస్తావనను మనము చూడగలము పుల్లల మధ్య సర్పము దాగుకొని ఉన్న ప్రకారము మనుషులలో సాతాను యొక్క శరీర క్రియలు దాగి కొని ఉన్నవి అయితే అగ్ని అభిషేకం పొందిన వ్యక్తిని పాములు ఏమీ చేయలేక ఒకటి తర్వాత ఒకటిగా బయలుదేరి జారుకొనిచున్నవి అపవిత్రాత్మలు తొలగిపోవచ్చునవి మనుషునిలో నుండు శరీర క్రియలే ఈ పాము వంటివి గలతి ఐదవాధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్యన ఈ శరీర కార్యములు స్పష్టముగా వ్రాయబడినవి తన చేతిని పట్టుకున్న పామును పావులు ఏమి చేశాను ఆలోచన చేయగలిగితే దానిని అగ్నిలో జాడించి తద్వారా ఏ హానియు చెందకయుండెను మనలో క్రియ చేచున్న పాము వంటి రహస్య పాపములను పరిశుద్ధాత్మ అగ్ని దహించు నిమిత్తము వదిలివేసిన ఎడల మనము ఏ హానియూ పొందము మన ఆత్మ సంబంధమైన జీవితమును దెబ్బతీయు రహస్య పాపములు ఏదైనాను సరే వాటిని అగ్నిలో వేయండి శరీరాశలు నేత్రాశ జీవపు డంభముతో పాటు వ్యర్థమైన మాటలు దేవునికి ఇష్టం లేని స్నేహములు అక్రమ సంబంధములు వంటి పాపములను జాడించి వేయవలసిన అవసరత ఉన్నది లేని ఎడలా అవి మనలను కరుచుట జరుగును పాము కరుచుట వలన మరణము సంభవించును పాపం వలన వచ్చి జీతము మరణము రోమ ఆరు ఇరవై మూడు ఏజ్గేలు పద్దెనిమిది ఇరవై ప్రకారము పాపము చేయివాడే మృతి చెందును కాబట్టి పాపమును అగ్నిలో జాడించి వేయండి మన చేతుల మీద వ్రేలాడు పామును వదిలివేయట మన బాధ్యత దానిని అగ్నితో దహించి వేయట ప్రభువంతు మనము వదిలివేయవలసిన పాపములను గూర్చి వేరొకరి సలహాలు తీసుకున్న అవసరత లేదు కానీ మనము జాడించవలసినది ఏమిటో మన మనసాక్షికి స్పష్టముగా తెలుసు కదా రీతిగా ప్రభు ఎదుట ఈ పాపమును విడిచిపెట్టి ఏ హానియు పొందక ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప అనుగ్రహించనుగాక ఆ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక